Greater Visakha, Aidu, Yedu Vardula, YSRCP Adyakshulu, Pothina Hanumanrao, Pothina Srinivas Adhvaryamlo, Madhurawada, Swatantra Nagar, Lakshmi Devi Gudi Vadda, YSRCP Nalugella Vijayavantamaina Palanaku, Sambaralu Nirvahincharu. Ee Karyakramaniki Mukhya Atithiga Hazaraina Maji Mantri Bhimla Niyojakavargam Shasana Sabhyulu, Muthamsetty Srinivas, Kekunu Cut Chesi, Mithayilu Panchi Nirupedalaku Cheeralu Pampini Chesaru. Ee Sandarbhanga Ayana Matladaru. రాష్ట్ర మాజీ మంత్రులు మీదుగా సత్కారం జరుగుతుంది. అందరూ కూడా మన మధురవాడ చేసినటువంటి అభివృద్ధి మనందరికి తెలియదు కాదు. జై అవంతి, అవంతి గారు నాయకత్వం. జగన్ జై అవంతి. నిరుపేదలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ప్రతి ఏరియాలో కూడా చేయాలని చెప్పి మా పీనపట్నం శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆదేశాల మేరకు ప్రతి ఏరియాలో కూడా చేయడం జరుగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పేద ప్రజల గురించి నవరత్నాలు అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టారో ఆ ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాం కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. అదేవిధంగా మన అవంతి శ్రీనివాస్ గారి గురించి కూడా కొంచెం చెప్పాలి. గతంలో ఆయన ఎమ్మెల్యే ఉండేటువంటి టైంలోనే ఈ కాలనీ డెవలపింగ్ కానీ ఈ కాలనీలో నిధులు ఇవ్వడం కానీ జరగడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాలు ఈ కాలనీలో ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టింది దాఖలు లేవు. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవంతి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాతే ఈ కాలనీ కన్ఫిగ్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మన అవంతి శ్రీనివాస్ గారికి మన కాలనీ తరఫున మన అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పేసి ఈ కాలనీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మాజీ మంత్రివర్యులు, మరి మన భీమిలి సహజమైనటువంటి అవంతి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మీరు ఒకటే చూడండి, గత రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడేవారు, ఫ్యాంక్షన్ కానీ ఏది కావాలన్నా మీరు ఎక్కడెక్కడ తిరిగేవారు. అలాంటి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో చెప్పిన కంటే ఇంకా ఎక్కువ చెప్పని కూడా ఇచ్చిన మా నాయకుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా నియోజకవర్గంలో మరి భీమిలి అవంతి శ్రీనివాస్ గారు అంటే మంచి పేరున్న వ్యక్తి, దైవభక్తులు. రెండోది మీరు చూడండి, ఇదే కాలనీలో మరి మనం ఇక్కడ మనం గడపడ కార్యక్రమం చేసాం. ఈ లక్ష్మీదేవి చెట్టు దగ్గర కాలువలు చాలా పెద్ద కాలువలు ఉండి పందులు ఉండి చాలా ఇబ్బంది పడేవారు. సార్ ఇలా ఉంది ఈ కార్యక్రమం అనగానే 20 లక్షల రూపాయలు గ్రాంట్ చేయించి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయింది, 4 రోజులు కూడా అవ్వలేదు. అలాగే మళ్ళీ కృష్ణానగర్ శ్రీనివాస్ నగర్లో గడపడ కార్యక్రమం పెట్టాం. అక్కడ కూడా ఆడవాళ్ళందరూ కూడా బాబు మాకు చిన్నపిచ్చిలు కావాలంటే మరి అక్కడ 20 లక్షల రూపాయలు గ్రాంట్ చేసిన మహానాయకులు మన అవంతి శ్రీనివాస్ గారు. అలాగే మరి పెద్ద మరి ఇందాక మారుతి గారు చెప్పినట్టుగా మరి విజయసాయి గారు సార్తో మాటలు మా సార్ మాట్లాడి 80 లక్షల రూపాయలు రిక్షాపాలి వెంకటేశ్వర గుడి బాపూజీ నగర్ 3 బిచ్చులుగా చేయించిన గ్రంథం మరి అవంతి శ్రీనివాస్ గారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఏ ముఖ్యమంత్రి ఇలా చేయగలిగాడా, ఏ ఎమ్మెల్యే కానీ ఇలా వచ్చి ఇలా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నా మీరు చెప్పండి. అది ఓన్లీ అవంతి శ్రీనివాస్ గారికి ఆ పేరు దక్కింది. ఏది చేయాలని ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారే. రాబోయే రోజుల్లో కూడా మోహన్ గారు ఫ్యాన్ గుర్తు మన అవంతి శ్రీనివాస్ గారు అయితేనే మనం మళ్ళీ సంక్షేమ పథకాలు కానీ ఏ కార్యక్రమాలు చేయాలని సార్ ఇలా ఉందంటే మాకు మీకు అందరికీ అండదండుకున్న మహానాయకులు అవంతి శ్రీనివాస్ గారు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాం. మాజీ మంత్రిగా, వీళ్ళపట్ల శాసన సభ్యులుగా, నిరంతరం అలుపెరిగిన వ్యక్తిగా మన ముందుకు వస్తూ మన యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి అవంతి శ్రీనివాస్ గారు. మళ్ళీ మళ్ళీ మన నియోజకవర్గానికి శాసనసభ సభ్యులుగా ఆయన రావాలని ప్రార్థిస్తూ మరి అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతుందా కూర్చున్నాము. ఇచ్చే పథకాలు కూడా 25 రకాల పథకాలు ఇస్తున్నారు, వాటిల్లో కూడా 90% పైగా మహిళల పేరు మీద ఇస్తున్నారు. నేరుగా ఆయన బ్యాంక్ అకౌంట్లో బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు మా పాపర్ కూడా అదే అంటున్నాడు. కూడా
మన నిత్యం ప్రజా సమస్యలు ఏమన్నా అడతారేమో ఎప్పుడు అడిగినా మీ వాటి సమస్యలు అడుగుతారు కానీ మాకు సొంత పని చేసినట్టుగా ఒక్కరు కూడా అడగలేము. ఏనాడు హనుమంతు గారే శ్రీనివాస్ కానీ అలాంటి వాళ్ళు మనకి ఇద్దరు వాటి అడుగుతున్నాం అడుగుతాం. అలాగే కథల పాత్రమన్న లేకుండా నిస్వార్థంగా పనిచేసే నాయకులు మన మొదటి వాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా వారందరూ సహకారంతో అంటే మా ఎస్ఐ గారు కూడా ఉన్నాడు. మరి మీ వార్డు తప్పనిసరిగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తుంది. మరి పొద్దున్నర పార్క్లో కూడా ఆ ఇళ్ళ పట్టాల సంస్థలు ఉంది, మన కూడా లక్ష్మి కూడా నెరవేర్చింది. సుబ్బడ్ గారు వచ్చినాక దాన్ని కూడా అది కోర్టులో చేస్తుంది కాబట్టి దాన్ని కూడా ఒకరికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేయడం జరుగుతుంది అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి ఇవ్వబడిన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా. జై హింద్ జై జగన్. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత పాలకులు రాష్ట్ర ప్రగతిని మరి ప్రతి పేదవాడి సంక్షేమాన్ని విస్మరించినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలే కాకుండా అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరుస్తూ నేటికి కూడా అమలు పరుస్తూ మరి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ అనేకంగా అందుకుంటూ మన ప్రజలకు ఎంతో మేలు చేయాలని సీఎం గారు జగన్ సహప్రయత్నాన్ని మనందరం సహసహకారాలు అందించాలి. అలాగే మన ఆర్జి శ్రీనివాసరావు గారు మన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి అభివృద్ధి వరకు తన కృషిని ఎంతో మనకి అందజేస్తున్నారు. ఆ కృషి ఫలితంగా మన అందరము ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరము ప్రతి నియోజకవర్గంలో మండలాల్లో దిశగా తీసుకుంటే రోడ్లు కానీ కాలువలు కానీ డ్రైనేజ్ కానీ ఏ రూపం చూసినా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో జగన్ గారు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో మన అవంతి శ్రీనివాసరావు గారు పాల్గొని తన కృషిని మనకి ఎంతో తెలియపరుస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం